ఎవరో పెద్ద ఆయన అన్నాడండి కరెక్ట్ గా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అని. కానీ నేనంటాను, దేశం అంటే అందమోయ్, అందం అంటే రామంతపూర్లో ఆడాలా మజాక. ఫ్యూచర్ లో మీలాంటి ఒక మంచి హస్బెండ్. ఇంత అందంగా ఉంటే బయటికి వెళ్తే నేను ఎలా కాపాడుకోవాలి, అందుకని నిన్ను ఇంట్లో ఉంచి నేను పోషిస్తాను. ఓహో, నేను బయటికి వెళ్తే నన్ను ఎవరో ఒకటి, అందుకని ఇంట్లో బాసాలు తోముకు బట్టలు చేశాను. అదే చేయాలి, అదే చేయాలి కదా. ఇంట్లో తుడిచి ఈవిడ వచ్చి ఏమరా చేసావు అంట చేస్తుంది. మీరు ప్లానింగ్ అట్లున్నాయి. What's your name? Mukundapriya. Mukundapriya, nice name. What do you do? Inter second year, very nice. What's Madhuri. Meer em chestaru? Inter second year. Friends are idaru? Childhood friends. Childhood friends, very good. And me idaru? Cousin sisters. But our first round start edam, dani pere evaru gola? Valide. Alright, so first round lo mimmalni konni questions adutanu. Crazy ga answer cheyandi. Lerithe baa crazy ga answer chestaru, fast ga answer chestaru valaki. Okay? First question. ఒకవేళ మహేష్ బాబు మీ కళ్ళకి వస్తే ఏం చేస్తారు? క్రేజీ గా ఆలోచించు. ఇట్లాగో మహేష్ బాబుకి మీసాలు గడ్డాలు లేవు కదా, మీసాలు గడ్డాలు పెట్టి సెల్ఫీ దిగుతా. మరి ఇంత క్రేజీయా? ఆగు మహేష్ బాబు గారు, గడ్డం మీసం తీసి ఫోటో దిగుతారా? వెరీ నైస్. నేనైతే గట్టిగా హాక్ చేసుకుంటా. దొరుకుతుందా అలాంటి ఛాన్స్? ఆయన వదులు చెల్లమ్మ వదులు చెల్లమ్మ అన్నప్పుడు ఏం చేస్తావు? అన్ననే కదా, గట్టిగా హగ్ చేసుకోవడానికి ఏముంది? మహేష్ బాబు అన్న చేసుకున్నావు, నువ్వు చెల్లి అన్నావు కదా. ఓకే, అన్న కాదు కదా, వీలైతే బాయ్ ఫ్రెండ్, వీలైతే హస్బెండ్ కదా, కదా అనుకోదాం కదా. ఇప్పుడు మహేష్ బాబు ఇద్దరు ఉన్నాడు, నువ్వు ప్రపోజ్ చేయాలి. కొంచెం పక్కన పెడదాం, నువ్వు ఇప్పుడు ప్రపోజ్ చేయాలి. మహేష్ బాబు ఎంత స్పీడ్ గా చేస్తావు చూద్దాం. రెడీ, యాక్షన్. మహేష్, ఐ లవ్ యు హోల్ మై హార్ట్. హోల్ మై హార్ట్ అని చెప్తావు కదా, అంతేనా? ఒక పాట పాడొచ్చు కదా, కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. మహేష్ బాబు పారిపోతాడు, మళ్ళీ తిరిగి కూడా రాడు. మహేష్ బాబు కళ్ళకి వస్తే ఏం చేస్తా? ఏం చేస్తా అంటే స్లీపింగ్ టాబ్లెట్స్ ఇంకా వేసుకొని హాగా అలానే నిద్రపోతాడు, లేస్తే మళ్ళీ నా మహి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మహేష్ బాబు కళ్ళలో మహి ఆడవాళ్ళు నన్ను పెట్టుకొని కళ్ళలో మహేష్ బాబు అంట. అయ్యో, నువ్వే చేస్తా సెల్ఫీ దిగి వాట్సాప్ డిపి పెడతా, దానికంటే మించి ఏం చేయలేము కదా. నెక్స్ట్, అడవికి మరో రెండు తెలుగు పేర్లు చెప్పండి. అడవి ఫారెస్ట్ తెలుగులో. అక్కా నువ్వన్నా చెప్పొచ్చు. దట్టమైన అబ్బో వాయిషో, దట్టమైన ఆవు పేడ. చెట్లు ఉండే ప్రదేశం. రాంగ్. అటవీ మనం వనం. అరణ్యం. అరణ్యం అటవీ. అడవి, అడవికి ఇంకో పేర్లు అటవీ, అరణ్యం, వనం. వనం, వెరీ గుడ్, సూపర్. ఇప్పుడిప్పుడు చదువుకుంటున్నారు పిల్లలు, అందుకే గుర్తుంది. ముద్రపోయినాక ఎక్కడ గుర్తుంటది? ఓకే, సూర్యుడు చంద్రుడు కలిస్తే ఏమవుతుంది? సూర్యచంద్రుడు. సూర్యచంద్రుడు రా, గ్రహణం వస్తుంది. గ్రహణం వారిద్దరు కలిస్తే రాదమ్మా, మన భూమి మధ్యలో రావడం వల్ల ఇది రెండు కూడా వస్తే కూడా అవుతుంది కదా. రా చెప్పాలా ఆన్సర్? సూర్యుడు చంద్రుడు కలిస్తే ఏమైతుందంటే ఆన్సర్, అవి ఎందుకు కలుస్తాయి కదా. ఎందుకు అడిగినావు అంటే మీరు ఎంత క్రేజీగా ఉన్నారో అని ఆలోచిస్తున్నా. కానీ మీరు అవును కదా, కలిస్తే ఏమైతుంది అని ఎర్రమొక్కలు వేసుకున్నారు. నెక్స్ట్, వచ్చే జన్మలో మీరు ఒక జంతువు అయి పుట్టాలంటే ఏ జంతువుని కోరుకుంటారు? నేను పీకాక్. పీకాక్ ఎందుకు? వర్షం వస్తే మంచిగా ఫుల్ టు డాన్స్ చేయొచ్చు, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. వెరీ గుడ్. కుక్క. కుక్క ఇంట్లో ఉంటారుగా, బాగా పెంచుతారుగా.
ఇప్పుడు అయిపోయిన అనుకో అనుకో పెడిగ్రీ వెంటిచ్చారు ఇట్లా తింటావు నువ్వురానా ఈగల్ ఈగల్ ఎందుకు చనిపోయిన తర్వాత నీకు కూడు పెడతానా అట్లని కాదు అది దాని ఐసైట్ బాగుంటదండి ఇంటెలిజెంట్ కాబట్టి అది దూరం నుంచి ఐసైట్ అవును ఏమన్నా చూడొచ్చు ప్యారెట్ ప్యారెట్ ఎందుకురానా అది ఇష్టం అందుకే దాన్ని కేజ్ పెట్టి బంధిస్తారు కదా బంధించినాయండి దాన్ని అందరు మంచిగా చూసుకుంటారు కదా ఆ సుఖం అనుభవించాలి వెరీ గుడ్ ఇది ఒక ఫిల్ బ్లాంక్ దీన్ని ఫిల్అప్ చేయండి అమ్మాయిలు చుట్టూ అబ్బాయిలు తిరిగితే అది డాష్ అదే అబ్బాయిలు చుట్టూ అమ్మాయిలు తిరిగితే డాష్ ఇది ఎక్కడ న్యాయం అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరిగితే అది కామన్ అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరిగితే అది కామన్ అది అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరిగితే అది అన్కామన్ కాదు అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరిగితే అది రొమాన్స్ అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరిగితే నాన్ సెన్స్ సూపర్ ఎప్పుడు బాగా రష్ గా ఉండే కంట్రీ ఏది రష్ గా ఉన్న కంట్రీ రష్యా సూపర్ రైట్ ఆన్సర్ కొన్ని క్రేజీగా కొన్ని పదాలు చెప్తారో దానికి మీ మైండ్ లేదో వస్తే చెప్పండి పొగరు నా ఒంట్లో అది టన్నెల్ టన్నెల్ కద్దుంది పొగరు నాకు అది మిల్లీమీటర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంత వరకు ఉంది దూరం ఉండేది పొగరు నా పొగరు క్యాలిక్యులేట్ చేయడానికి మీటర్లు కూడా సరిపోవు పొగరు రవి కంట్లో ఉన్న పొగరు నా ఒంట్లో ఉన్న పొగరు ఒకటే అడుగుతున్నారు ఎంత కొస్తావు ఎంత అమ్ముతావు అమ్ము అమ్ముకుందాం ఇంకెందుకు లేటు డిప్రెషన్ నేను డిప్రెషన్ లో అంటే పక్కింట్లో ఉన్న సామాన్ తీసుకొచ్చి మా ఇంట్లో ఇస్తాను పక్కింట్లో సామాన్ దాని దొంగతనం అంటారు డిప్రెషన్ కాదు మా ఇంట్లో ఇట్టేస్తే మళ్ళీ నేనే కొనుక్కోవాలి కదా డిప్రెషన్ లో అంటే నేను అన్నంలో ఆవకాయ కలుపుకొని తింటా ఇది కావాలి కదా మనకి డిప్రెషన్ వేడి వేడి నీళ్ళు నెత్తి మీద పోసుకుంటా కాలిపోతుందిగా పర్లేదు డిప్రెషన్ పోతుందిగా డిప్రెషన్ ఫుల్ మాస్ సాంగ్ పెట్టుకొని ఆయసం వచ్చేదాకా డాన్స్ చేస్తా శ్వేత ఇప్పుడు ఫుల్ డిప్రెషన్ లో ఉంది ఒక మాస్ ఊర నాటు పాట మీద డాన్స్ అలా చేస్తా శ్వేత యుద్ధం ఆల్రైట్ మ్యూజిక్ దేవుడా అంటే ఒక్కరికి బ్రేక్అప్ అయితే అందరూ ఎంజాయ్ చేసిన మనం సూపర్ ఫస్ట్ రౌండ్ గిఫ్ట్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ వారి గిఫ్ట్ ఎవరికి వెళ్తుందంటే టట్టడాయ్ టట్టడాయ్ కంగ్రాచులేషన్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఇంకా సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ తో రెడీ రౌండ్ లెట్స్ స్టార్ట్ కలర్ ఫుల్ ఆల్రైట్ సో ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరు ఇక్కడిద్దరు రెడీగా ఉన్నారు పేర్లండి సుజాత సుజాత గారు తులసి తులసి గారు ఇక్కడండి సువర్ణ సువర్ణ గారు అనుష అనుష గారు ఇప్పుడు టాస్క్ ఏంటంటే నాకు దయ్యం పట్టింది ఆ దయ్యాన్ని వదిపియాలి మీరు అక్కడ ఒంటి మీద దెబ్బ పడకూడదు అబ్బా ఆ ఒక్క దెబ్బ పడకుండా నాలో నుంచి దయ్యం పారిపోవాలి మీరు ఏం చేస్తారో మీకు మొత్తం సామాన్లన్నీ ఆ దయ్యం పోయే సామాన్లన్నీ ఓకేనా రెడీ యాక్షన్ హలో నాలో దయ్యం నీలో కాదు అదే వస్తున్నా సార్ మీ దగ్గరికి వస్తా నా దగ్గర చలి వెళ్తుందా మైక్ లో మాట్లాడు
రవి ఒంట్లోకి ఎందుకు వచ్చావు? అసలు ఎవరివి? ఎందుకు వచ్చావు రవి ఒంట్లోకి చెప్పు. లేదు లేదు, నేను రవి లవ్వర్ని. రవి లవ్వర్ అయితే ఎందుకు వచ్చావు రవి ఒంట్లోకి? నేను నేను రవిని తీసుకెళ్తాను. నువ్వు చచ్చిపోయిన దాన్ని ఎలా తీసుకెళ్తావే? నీకు అసలు ఎంత ధైర్యమే రవి? రవి ఒంట్లో నుంచి వెళ్తావా? నిన్ను చిట్టు చెయ్యన్న చెప్పు చెప్పు చెప్పు. ఏమనుకుంటున్నావే నువ్వు? తొందరగా వెళ్ళిపో. వెళ్తాను మేడం, వెళ్తాను మేడం, వెళ్తాను మేడం, వెళ్తాను మేడం. ఏమైంది పెద్దమ్మా? వీళ్ళెవ్వరిని ఒంట్లో పట్టుకున్నదంట, అందుకే వదిలిచ్చి ఎలగొట్టేసిన. నాకు దయ్యం పట్టిందమ్మా, ఎలగొట్టంటే ఆవిడ ఆవిడ ఎలగొట్టు. ఓకేనా? ఇప్పుడు మీరు. హలో హలో, ఎందుకు వచ్చినావు? హలో, ఎందుకు వచ్చినావు రవిలోకి? నేను రవి గారిని తీసుకెళ్ళిపోతున్నా. నేను ఇప్పుడు రవిని తీసుకెళ్ళిపోతున్నా. నాకు రవి కావాలి. నాకు కష్ట డబ్బులు పెట్టు, నాకు సపోర్ట్ అప్పండి పెట్టు. రవి లోపల నుంచి వెళ్ళిపో. వెళ్ళను. ఎందుకు వెళ్ళావు? ఎందుకంటే నాకు రవి గారు కావాలి. రవి వద్దు, మాకు కావాలి రవి. ఏది మీరు కిరాణా కొట్ట? వెళ్ళు రవి లోపల నుంచి వెళ్ళు. నువ్వు ఎవరు? నేనా? దయ్యాన్ని దయ్యాన్ని. నువ్వు దయ్యం ఏది? నేను దయ్యాన్ని. దయ్యమే వెళ్ళిపో. మరణం
తెలుసా? దయ్యం ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉండొచ్చు, పోతుంది అది. మళ్ళా నీలోకి రావద్దని గట్టిగా పక్కడ వంది చేసిన. మరి దయ్యం సాఫ్ట్ గా పెడితే పోతుంది కదా? అట్లా పోదు. ఓ కింద పడే. ఉన్నావా ఇంకా? సాఫ్ట్ దయ్యం. సాఫ్ట్ దయ్యం. ఓ యెస్, వాట్ యు వాంట్? బీమ్. ఓం బీమ. ఓ బీమ్ వేసిన అట్లే పప్పై. రవిలో ఉన్న దయ్యం బయటికి రండి. ఏం కావాలండి చెప్పండి? రవిలో ఉన్న దయ్యం బయటికి రావాలి. బయటకు వచ్చారు, ఏం కావాలి చెప్పండి? పెళ్లి చేసేస్తాం. రవిలో ఉన్న దయ్యం బయటకు వస్తే రవికి పెళ్లి చేసేస్తాం. చెయ్యండి. చెప్పు ఏం చేస్తా మాంత్రికుడి. బందిస్తాను. బండి అట్లా దాంట్లో పెట్రోల్ అయ్యి దాంట్లో డీజిల్ అయ్యి. బందిస్తాం. బండి కాదు, బండి ఇయ్యము. బందిస్తావు, ఏం చేస్తావు బంధించి? నీలో ఉన్న దయ్యాన్ని తీసేస్తా. సరే అయితే ఒక డాన్స్ చేయి, నేను దయ్యం పోతా. ఓకే ఓకేనా? మ్యూజిక్. వెరీ గుడ్, సూపర్ గా పర్ఫామ్ చేశారు అందరూ. అండ్ ఫైనల్ గా ఏం మాంత్రికుడు బెస్ట్ గా చేశాడు అంటే, సూపర్ గా చేసి మాంత్రికుడు గెటప్ లో అదర కొట్టారండి ఆవిడ. ఎవరో కాదు, కంగ్రాచులేషన్. ఫైనల్ రౌండ్, లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి. ఆల్రైట్, సో గేమ్ రెడీగా ఉంది. ఆల్ ది బెస్ట్ ఇద్దరికి కూడా. బస్తా ఉంది ఇక్కడ స్టూల్, స్టూల్ మీద ఒక బకెట్, బకెట్ లో ప్లాస్టిక్ బాల్స్ ఉన్నాయి. అక్కడ స్టేర్ కేస్ అండ్ దూరంగా ఇంకో బాస్కెట్ ఉంది. మీరు బయలుదేరేటప్పుడు ఒక్కొక్కరుగా బయలుదేరతారు. బాల్ తీసుకోండి, ఆ బస్తాని మోసుకొని ఆ మెట్ల మీదకి ఎక్కి బాల్ చేతిలో పట్టుకొని ఆ బస్తాని కింద ఎత్తేయండి. కొంచెం దూరంగా ఎత్తేయండి. ముందు ఎత్తేసిన బస్తా మీద ఆడి నుంచి దూకండి. దూకిన తర్వాత దీన్ని నిల్చొని ఈ బాల్ ని ఆ బాస్కెట్ లో వేయండి. తిరిగి రండి, ఇంకో పార్టిసిపెంట్ కి షేక్ అండ్ ఇవ్వండి. మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. 90 సెకండ్స్ లో ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో బాస్కెట్ లో వాళ్ళే విన్నారు. ఫస్ట్ రౌండ్ ఎవరు గెలిచారు కదా, మీతోనే స్టార్ట్ చేద్దాం. ఆల్రైట్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఒరి సుడు పిన్నీసే, పిట్టన్నడం చెప్పిసే, పట్టుకుంటే పుల్లైసే, పిట్టు పుట్ట పొక్కిసే. కొళ్ళగాడు పటాసే, ముట్టుకుంటే మటాసే, ముగ్గుతుంటే వెరీ బ్యాడ్ స్కోర్. మంచిగా మూడు వేస్తే మనం గెలిచిపోతాం, కానీ వాళ్ళకి సత్తా ఏంటంటే మనం ఆరేసి చూపెడతాం. ఆల్రైట్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఒరి సుడు పిన్నీసే, పిట్టన్నడం చెప్పిసే, పట్టుకుంటే పుల్లైసే, పిట్టు పుట్ట పొక్కిసే. కొళ్ళగాడు పటాసే, ముట్టుకుంటే మటాసే, ఇచ్చుకుంటే వతాసే, ముగ్గుతుంటే అదుసే. జుంబారే 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 జ
ఏమన్నా అక్క. సో పాపం కష్టపడ్డారు. 90 seconds హైలైట్ ఆఫ్ ద గేమ్ వాస్ బట్ వీళ్ళు 90 seconds లో 2 balls వేశారు. అండ్ మీరు 90 seconds లో 4 balls వేసి నీ అద్భుతమైన హస్తాలతో మొత్తాన్ని పడేసి ఫైనల్ గా 1 మిగిలేలాగా చేశారు. కానీ పొరపాటున మీరు పడ్డారు కాబట్టి ఈవిడ చాలా కష్టపడ్డది కదా, కాబట్టి కష్టానికి మీరే గెలిచారు. సూపర్ గా ఆడినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ అని గిఫ్ట్. కంగ్రాచులేషన్. సూపర్ ఎపిసోడ్, హైలైట్ ఎపిసోడ్. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆవిడ బుక్ దగ్గరకు వస్తున్నావే, ఇద్దరు కలిసి ఎట్లా దుంకుంటురా.